ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా అట్లనే ఎట్లనే ఉంటది రైట్ కేటీఆర్ వర్సెస్ సంజయ్ ట్విట్టర్ లో దురవారి గడిలలో నలిగిపోయిన న్యాయమా అంటూ బండి సంజయ్ ట్విట్టర్ తెలంగాణకు ఏమి ఇవ్వని దిక్కుమాలైన పార్టీ ఎందుకని కేటీఆర్ ప్రశ్న ఇద్దరు తోడు దొంగలే కాంగ్రెస్ ఇద్దరు అయిపోయాయి గోవింద హరిహరి గోవింద గోకుల గోకులనందన గోవింద గోవింద హరిహరి గోవింద వీళ్ళిద్దరు ఇదే పరిస్థితి ప్రజా సమస్యలు కాదు వీళ్ళేమో ప్రజల సమస్యల గురించి పోయి కార్యాచరణ మాట్లాడేది ఒకరికొకరు ఆ రాజకీయ విమర్శలు దేనికి పనికొత్తాయి నాకు అర్థం కాదు నువ్వు నిజంగా ఒక సమస్యను పరిష్కరించిన ఇగో బండి సంజయ్ అంటే ఇది ఈ సమస్యను పరిష్కరించినా నిరుద్యోగులు అని చూపెట్టాలి ఇగో కేటీఆర్ అంటే ఇది నేను ప్రజల పక్షాన ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి నేను నా తప్పు జరిగింది నా ప్రభుత్వం తప్పు చేసింది ఇగో పరీక్షలు నిలబెట్టినా ఇగో లక్ష ఇద్దరు ఉద్యోగాలు వేస్తున్నా అని వేయాలి ఇవన్నీ అర్థం మనకు ట్విట్టర్లలో లీ గాలు లీ కావాలి ఎందుకంటే ఇవన్నీ కానే కావు రైట్ డేంజర్ జోన్లలో నదులు ఇది వాస్తవం చిన్నపిల్లనే చెప్తాడు ఏమున్నా కలుషితం అవుతున్న జలాలు తగ్గిపోతున్న ఆక్సిజన్ లెవెల్ పొల్యూషన్ బారిన రాష్ట్రంలోని తొమ్మిది నెలలు అత్యంత కాలుష్య రివర్గా మూసి రెండు మూడు నాలుగు స్థానాలలో గోదావరి మానేరు నక్కలవాగు కిన్నరసాని మంజీరా మున్నేరు కరకబాగు కృష్ణా జిల్లాలో కలుషితం రివర్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్లలో సిపిసిబి వెళ్ళడి అంటే కూడా చాలా చాలామంది అంటా ఉంటారు స్వచ్ఛమైన నీరు అనుకుంటారు కానీ స్వచ్ఛమైనది ఏది లేదన్నా ఆ ప్లీ అన్ని స్థాయిలో కూడా ఒకటే అంశం ఇప్పుడు ఒకప్పుడు ఏం జరిగేది అంటే నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్న పుస్తకాలలో ఎప్పుడు జలం అనేది పారుతూ ఉండాలి దాన్ని రిజర్వాయర్లు పెట్టి ఆపడాలో ఇలాంటివి చేయకూడదు అనేది ఒకటి అంశం మన అవసరాల కోసం వాడితే మనం మన అవసరాలలో ఉన్న మన రాజకీయ నాయకుల చుట్టూ ఉన్న దొంగలు ఏందంటే వాళ్ళని చిన్న చిన్న చేపలు అంటారు చేపలకి ఏం చేస్తుండే అంటే పారిశ్రామికల పరిశ్రమలు పెట్టేసి వాళ్ళ పరిశ్రమలో వచ్చే మొత్తం వ్యర్థాలను నదులలో వదులుతారు ఆ నదులలో వదలడంతోనేమతాయంటే ఎంతో మంది జీవితాలు పంటలు కూడా ఆగమైపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దూసుకొస్తున్న సౌర తుఫాన్ ఇవాళ భూమిని తాకనున్న సోలార్ విడ్స్ ఇక సూర్యుడిపై మూడు నెలల్లో ఏడు సార్లు భారీ పేలులు భూమికి ఇరవై రేట్ల సైజులో సూర్యుడిపై ఏర్పడిన నల్లటి మచ్చ ఒక పేలుడితో ఇప్పటికే భూమికి తాకిన ఎలక్ట్రోట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆగ్నే ఆగ్ ప్రాంతాలలో రేడియో సిగ్నల్లకు ఆటంకం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎయిలైజ్ చేసిన అయిపోయింది గ్రహాలు ఒక చుట్టూ ఒకటి ఆగమాగం అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఎయిజేషన్